सागुनीर समृद्धि भारत देशा आदर्श निलबड्डदु निधुल विषय में तेलंगाणा ई रोजु स्वयं समृद्धि साधिंचडमे कादु इतरुलकु बुव्व पेट्टे स्थायिकि चेरुकुन्नदि एडु एडुन्नरेळ्ळल्लो मनंदरं तेलंगाणा प्रजलुगा मनं कट्टिन पन्नुलु केंद्र प्रभुत्वानिकि 365797 कोट्लु 365797 कोट्लु मनं पन्नुल रूपंलो मनं गडिते मनकि एनकोच्चेदि 168000 मात्रमे अंटे मन पन्नुलु मन पन्नुल रूपंलो कट्टिन डब्बुलु एक्कडो वेनकबड्ड उत्तर प्रदेश मध्यप्रदेश बिहार गुजरात लांटि राष्ट्राल्लो तेलंगाणा डब्बुलु अक्कडिकि कूडा पोयि ई रोजु वाळ्ळकि कूडा उपयोगपड़ता उन्नायि ముఖ్యమంత్రి మొదట నుంచి చెప్పిన మాట అదే నిదులు మనది మనకే కాదు ఇతర రాష్ట్రాలకు దేశంలోని ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకు కూడా బువ్వ పెట్టే స్థాయికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదుగుతది అని మొదట నుంచి చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు ఆ స్థాయికి చేర్చుకున్నాం అది మాత్రమే కాదు తలసరి ఆదాయం రెట్టింపైంది రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం పెరిగింది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది కానీ కాంగ్రెస్ మిత్రులను అడిగితే ఏమైంది ఏం గాలేదు ఏం జరగనే లేదు అని మాట్లాడతారు మొన్న ఒక ఆయన వచ్చినాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ కొచ్చి మళ్ళొక్కసారి రైతులకు ఏదో ఉద్దరిస్తామని చెప్పి చెప్పడానికి ఆయన వచ్చినాడు ఇక్కడికి నేను ఇక్కడ ఉన్న మిత్రులందర్ని అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా ఏమంటాడు ఆయన వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇయండి ఒక్క ఛాన్స్ ఇయండి అని అడుగుతున్నాడు ఒక్క ఛాన్సా మీకు ఇక్కడ ఇక్కడ ఉన్న ఆయనకి ఎన్ని ఛాన్సులు ఇచ్చారు మీరు నాగార్జున సాగర్లా 7, 8, 9 నాకైతే గుర్తులేదు 7 సార్లు ఛాన్సులు ఇచ్చారు ఒకటి కాదు మరి ఏం ఉద్దరించినో నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేయలేకపోయినారు పని 7 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఆ పార్టీకి 10 సార్లు అవకాశం ఇచ్చినారు 50 ఏళ్ళు వాళ్ళ పరిపాలననే ఈ దేశం మీద ఉండే మరి ఆ 10 సార్లు అవకాశాలు ఇస్తే ఏమీ చేయని వాడు ఇంకొక ఛాన్స్ ఇయండి ఇంకొక ఛాన్స్ ఇయండి అంటాడు ఆయన వచ్చి రైతుల గురించి మాట్లాడతాడు ఆయనకు ఎడ్లు తెలువది వడ్లు తెలువది క్లబ్బులు పబ్బులు విందులు చిందులు బాగా తెలుసు ఎక్కడెక్కడో వేరే దేశాలకు పోయి క్లబ్బులు పబ్బులు బానే తెలుసు కానీ రైతులు తెలువదు ఎడ్లు తెలువది వడ్లు తెలువది ఆయన కూడా వచ్చి రైతు సంఘర్షణ యాత్ర అన్నట అది రైతు సంఘర్షణ యాత్ర కాదు కాంగ్రెస్ వాళ్ళు ఒకన్న కూడా తన్నుకుంటున్నారు వాళ్ళది వాళ్ళే సంఘర్షణ పడుతున్నారు ఆ సంఘర్షణ యాత్రను ప్రజల మీద రుద్ది ఆ సంఘర్షణను ప్రజల మీద రుద్ది అయోమయానికి లోన్ చేసే ఓ దిక్కుమాలిన కథ తప్ప ఏమీ లేదు ఒక్కసారి దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా వాళ్ళు అంత సమర్థులే అయితే ఎందుకు ఫ్లోరోసిస్ విషయంలో 50 ఏళ్ళు ఏం చేయలేకపోయినారు ఎందుకు రైతు బంధు ఇయ్యలేదు ఎందుకు కరెంట్ ఇయ్యలేదు ఎందుకు రైతుకు బీమా ఇవ్వలేదు ఎందుకు నెల్లికల్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు 2000 పెన్షన్ ఇవ్వలేదు ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయినారు ఫ్రీగా ఎందుకు నీటి తీరువ రద్దు చేయలేకపోయినారు ఈ ప్రశ్నలకు సమాధానం రాదు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అనేదో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప వాళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు నేను ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మిమ్మల్ని అందర్నీ ఒకటే కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినాడు నాగార్జున సాగర్ లో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు ఇచ్చిన ప్రతి కార్యక్రమం ఇప్పటికే అభివృద్ధి రూపంలో అమలు రూపంలో ముందుకు పోతా ఉన్నది కోటిరెడ్డి గారిని కూడా శాసన మండలికి పంపుతానని మాట ఇచ్చినారు శాసన మండలికి పంపేయడం కూడా జరిగింది భగత్ ను మీరు గెలిపిస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఇస్తా అన్నారు డిగ్రీ కాలేజ్ కూడా మంజూరైంది పనులు జరుగుతూ ఉన్నాయి నెల్లికల్ అభివృద్ధి జరుగుతున్నది ఇంకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా అభివృద్ధి పదంలో మీ నాయకుడు మీ శాసనసభ్యుడి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాయి నా విజ్ఞప్తి మీ అందరితో నా ఒకటే మళ్ళీ వస్తారు సంక్రాంతి గదా గంగిరెద్దులలో వచ్చినట్టు మళ్ళీ వస్తారు ఎలక్షన్లు రాగానే ఊపుకుంటూ రావడం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం గతంలో చేసిందేమీ లేదు కానీ మా తాతలు నేతులు దాగినరు మా మూతుల వాసన చూడండి మేము చాలా పెద్దవాళ్ళం 7 సార్లు 8 సార్లు మేమేమో చేసినాం అని చెప్పడానికి చాలా మంది వస్తారు దయచేసి నమ్మొద్దు విశ్వసించవద్దు వీళ్ళందరినీ చూసి 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 వీళ్ళ చాతగానితనాన్ని వీళ్ళ అసమర్థతను తిరస్కరించి చాకు లాంటి తమ్ముడికి మీరు అవకాశం ఇచ్చినారు తప్పకుండా నాయకుడిని కాపాడుకోండి ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు బ్రహ్మాండంగా మీకు సేవలు అందించే అవకాశం ఉన్న నాయకుడు యువకుడు మీరు పిలిస్తే పరిగెత్తుకొచ్చి మీ ఇంటి ముందు వాలిపోయే నాయకుడు అదే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలా హైదరాబాద్కు బండ్లు వేసుకొని పోవాలా మళ్ళీ మీరు ఆడబోయే వాలసుడు తిరగాల తమ్ముడేమో మీరు ఒక ఫోన్ చేస్తే ఒక మెసేజ్ పెడితే మీ ఇంటి ముందు వాలిపోయే అద్భుతమైన యువకుడు ఉత్సాహవంతుడు కాపాడుకోండి ప్రజాక్షేత్రంలో పల్చబడి ప్రజల విశ్వాసం కోల్పోయి
ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయిన కేసీఆర్ అణచివేత ప్రలోభాలు కక్షపూరిత పద్ధతులలో తన రాజ్యం నిర్వహించాలని చెప్పి కుట్రతో కుటిల నీతితో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రజల్ని చైతన్యం చేయాలి ప్రజల్ని ఐక్యం చేయాలి రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఓడించాలి భారతీయ జనతా పార్టీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగరేయాలి పార్టీని గెలిపించాలి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పే సంకల్పంలో భాగంగా మొట్టమొదటి ప్రజా సంగ్రామ యాత్ర అమ్మవారి గుడి కాంచి స్టార్ట్ అయ్యి ఉస్నాబాద్లో ఎండ్ అయింది రెండవ ప్రజా సంగ్రామ యాత్ర శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం దగ్గర పూజలు నిర్వహించి అమ్మగారిని శక్తి ప్రసాదించమని చెప్పి కోరి ఏప్రిల్ 14వ తారీఖు నాడు ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టి దాదాపు 9 నియోజకవర్గాల్లో గత నెల రోజులుగా పాదయాత్ర చేసి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సభలు నిర్వహించి రేపు 14వ తారీఖుకి నెల రోజులు పూర్తయి రెండవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా రేపటికి ముగింపు తలుపుతున్న సందర్భంలో రేపటి భారీ బహిరంగ సభకి భారత హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు రేపు సాయంత్రం ఈ సభకు రాబోతూ ఉన్నారు ఈ సభను విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ సభను సక్సెస్ చేసి కేసీఆర్ ప్రభుత్వ చెంప మీద చెల్లుమనిపించినటువంటి కృతనిశ్చయంతో రేపు ఈ సభ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజల్ని రేపటి సభకు తరలించడానికి మా నాయకుల నుంచి మొదలుపెట్టి కార్యకర్తల వరకు కూడా పూర్తి సన్నద్ధతతో రేపు రాబోతూ ఉన్నారు తుక్కుగూడ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వైపు శ్రీశైలం రోడ్డుకి దాదాపు 200 మీటర్ల దూరంలో సర్వీస్ రోడ్డును ఆనుకొని ఈ భారీ బహిరంగ సభ ఉండబోతూ ఉంది ఈ సభలో ఏ ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ రెండవసారి గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో ఇచ్చిన మాటలు ఎట్లా తుంగలో తొక్కుతున్నారో ప్రజాస్వామ్యం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ప్రధానమంత్రి లాంటి ఉన్నతమైన వ్యక్తులు కూడా ఎట్లా తులనాడుతున్నారో ఎట్లా పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఈ కేసీఆర్ అహంకారాన్ని కేసీఆర్ దుర్మార్గాలని ఆపగలిగే శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది కాబట్టి రేపు అమిత్ షా గారి మీటింగ్కి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రేపు కేసీఆర్ ప్రభుత్వం మీద కన్నర చేసేటువంటి బాధ్యతలో భాగం పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రేపు మళ్ళీ రాబోయే కాలంలో మరింత పదునైన పద్ధతిలో యావత్ తెలంగాణ జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పార్టీ నిర్మాణంలో పార్టీని సిద్ధం చేయడంలో కలిసికట్టుగా ముందుకు పోయే క్రమంలో ప్రజల నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పడం కోరుతా ఉన్నాను.